ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఏడాదికి ఒకరోజు హిందువులంతా శివరాత్రిని జరుపుకుంటారు. కానీ వేదాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు భక్తుడికి ప్రతిరోజు శివరాత్రే అని చెప్తున్నాయి. అభక్తులకు మాత్రం ఏడాదికి ఒకరోజే. ప్రతి మనిషి రాత్రి పడుకున్నప్పుడు సుషుప్తిలో, గాఢ నిద్రలో తమోగుణం మనస్సును పూర్తిగా ఆక్రమించినప్పుడు జీవాత్మకు పరమాత్మతో సంయోగం జరుగుతుంది. కానీ తమోగుణం ఆవరించడం వల్ల అది జీవుడు తెలుసుకొనలేక నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత, నేను గాఢంగా నిద్రించాను, నేను సుఖంగా నిద్రించాను, ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్తాడు తప్ప, సుషుప్తిలో నేను భగవంతుని కలిసి వచ్చాను అని తెలుసుకోలేడు. అందుకే నిద్రపోయినప్పుడు అందరూ శవాల్లాగా పడి ఉంటారు, కదలిక ఉండదు, అన్ని ఇంద్రియాలు మూతబడి ఉంటాయి. అందుకే ప్రతిరోజు శవరాత్రి, ఏ రోజైతే మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటామో, ఆ అంతర్యామిని గ్రహిస్తామో, గమనిస్తామో, ఆనాడే శివరాత్రి. భక్తుడు ప్రతిరోజు తన జీవితాన్ని భగవంతునికి సమర్పణం చేసుకుంటాడు. మనసా వాచా కర్మణ ప్రత్యక్షంగా పరోక్షంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో పరమాత్మనే చింతిస్తూ, పరమాత్మ ఆదేశాలనే అనుసరిస్తూ తన అహంకారాన్ని, మమకారాన్ని నిర్మూలించుకొని ఉంటాడు. కాబట్టి ఆ భక్తునికి ప్రతిరోజు శివరాత్రి, ప్రతిరోజు శివ దర్శనం జరుగుతుంది. నిరంతరము మానసికంగా సంస్కారాలు, సంకల్పాలు అన్నీ శివుడికే చెందినవి ఉంటాయి. ఇక ఈ లోకంతో, ఈ దేహంతో ఏ రకమైన లంపటం పెట్టుకోడు. కాబట్టి ప్రతిరోజు ప్రతి నిమిషము అతనికి పరమాత్మ స్ఫురణమే ఉంటుంది. కనుక భక్తునికి ప్రతిరోజు శివరాత్రి. శివుడు అంటే ఒక వ్యక్తి విశేషము కాదు, ఒక విచిత్రమైన రూపము కాదు. శివుడు అంటే మంగళకరుడు, కళ్యాణకరుడు అని వేదాలు చెప్తున్నాయి. ఆ శివుడు మనతో నిరంతరం వెంటనంటి ఉన్నాడు. ఆ శివుడిని మనం పొందాలి అంటే అల్పమైన, తుచ్చమైన, క్షుద్రమైన, నీచమైన, లౌకికమైన లంపటాలన్నీ క్రమంగా వదులుకొనాలి. అప్పుడు ప్రతిరోజు శివరాత్రి లభిస్తుంది. రోజంతా దైవ కార్యాలు చేసి, దైవ ఆదేశాలను పాటించి, దైవస్మరణం చేసి, దైవ చింతనం చేసి, దైవానుకూలంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి నిద్రపోయినప్పుడు అది సాత్విక నిద్ర అవుతుంది, తామసిక నిద్ర కాదు. అతనికి భగవంతుని దివ్యమైన అనుభూతులు కలుగుతాయి. అంతేకాకుండా అష్టాంగ యోగాన్ని అనుసరిస్తూ జాగ్రత్త అవస్థలో ప్రత్యక్షంగా సమాధిని పొంది యోగి అంతర్ముఖమై ఆ పరమాత్మను అనుభూతి చెందుతాడు. అప్పుడు పట్టపగలే అతని మనసులో శివరాత్రి ఉద్భవిస్తుంది. తామసిక అవస్థలో, సుషుప్తిలో భగవంతుని అనుభూతిని పొందినా తెలుసుకోలేని దశ నుండి జాగ్రత్త అవస్థలో ప్రయత్నించి
ప్రత్యక్షంగా సమాధిలో భగవంతుని అనుభూతిని పొందడమే శివరాత్రి. కనుక శివరాత్రి భక్తునికి ప్రతిరోజు వస్తుంది. అతడు భగవంతుని ముందు నాటకాలు ఆడడు, బూటకాలు చేయడు, వేషాలు వేయడు, పారదర్శకంగా స్పష్టంగా ఉంటాడు. భగవంతుని పొందాలనుకునే వ్యక్తి అలాగే ఉండాలి. అప్పుడే భగవంతుని సత్య స్వరూపం అవగతం అవుతుంది, నిత్య అనుగ్రహం కలుగుతుంది. అందుకే అభక్తులకు ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది. ప్రతిరోజు లౌకికమైన, భౌతికమైన, దైహికమైన కర్మల్లో మునిగిపోయి తను ఎలా పుట్టాడో, తన పుట్టుకకు కారణమైన ఆ పరమాత్మను, పరమాత్మ దివ్యశక్తిని తెలుసుకోలేక ఆ ఒక్కరోజైనా కనీసం శ్రద్ధతో ఉండలేక ఏదో నామమాత్రంగా ఆ శివరాత్రిని అభక్తుడు కొనసాగిస్తాడు. కనుక శివరాత్రి, శవరాత్రి రెండూ మనలోనే ఉన్నాయి. శ్రద్ధావంతుడికి ప్రతిరోజు శివరాత్రి, అశ్రద్ధావంతుడికి ప్రతిరోజు శవరాత్రి. మనం శవం అయ్యేలోగా శివాన్ని తెలుసుకొనాలి. అదే మానవ జన్మ పరమార్థము, అంతరార్థము. ఓం శాంతి, శాంతి, శాంతి.